హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎస్టర్డే నైట్ ఎవరు దివాళీ సెలబ్రేషన్లో వాళ్ళు ఉంటే మన మరల్ వాళ్ళు దివాళీ గిఫ్ట్గా యాంటమ్యాన్ 3 మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ చేసేసారు. వావ్, ట్రైలర్ చాలా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇంకా దానికి సంబంధించిన రియాక్షన్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇంకా మీరు ఎవరైనా చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి. ఎనీవే, మన మరల్ వాళ్ళు వకాండా ఫెరర్ మూవీకి సంబంధించిన హైప్ కొంచెం క్రియేట్ అవుతుంటే దివాళీకి యాంటమ్యాన్ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. నిజం చెప్పాలంటే ట్రైలర్ చాలా నచ్చడం బాగుంది అండ్ ఈ మూవీకి సంబంధించి చాలా డీటెయిల్స్ అయితే అనౌన్స్ అయితే చేస్తుంది. సో నేనైతే ఈ ట్రైలర్ని క్లియర్గా బ్రేక్ డౌన్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా నేను కూడా తప్పకుండా చూడండి. సరే నా గాయ్స్, ఇంకా లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందు ఎక్కడైతే మన ఛానల్ ఫస్ట్ టైం చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ తీసుకొస్తాం కాబట్టి. సరే నా గాయ్స్, ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ ట్రైలర్ స్టార్ట్ కాగానే శాన్ ఫ్రాన్సిస్కో యొక్క గోల్డెన్ బ్రిడ్జ్ అయితే మనకి చూపిస్తారు. ఎందుకంటే ఈ మూవీకి సంబంధించిన స్టోరీ మొత్తం ఇక్కడే టేక్ ప్లేస్ అయితే చేయబోతుంది. అంటే ఇక్కడైతే కాదు, క్వాంటమ్ రియల్లో అయితే టేక్ ప్లేస్ అయితే చేయబోతుంది. కానీ మన యాంటమ్యాన్ అయితే ఇక్కడే ఉంటారు. అండ్ ఎనీవే, నెక్స్ట్ సీన్లో మనం చూస్తాం మన యాంటమ్యాన్ చాలా అంటే చాలా పాపులర్ అయిపోయాడు అని. ఎందుకంటే తను అవెంజర్స్ ఎండ్ గేమ్ ఈవెంట్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు కాబట్టి దానికి సంబంధించి తను బుక్ పబ్లిష్ చేస్తున్నాడు, పోడ్కాస్ట్ రికార్డ్ చేస్తున్నాడు అండ్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. ఇంకా చాలా అంటే చాలా పనులు చేస్తున్నాడు కాబట్టి ఇతను చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయాడు. అండ్ అవెంజర్స్ ఎండ్ గేమ్లో ఒక సీన్లో మనం చూసాం కదా, అక్కడ యాంటమ్యాన్ని ఎవరు గుర్తుపట్టడం లేదు అని. అండ్ అందుకు ఇక్కడ యాంటమ్యాన్ సంబంధించిన కోరిక కూడా తీరిపోయింది. అండ్ అతను ఎక్కడైతే పనిచేశాడో అక్కడ అతనికి ఎంప్లాయ్ ఆఫ్ ది సెంచురీ ది అవార్డ్ అయితే ఇచ్చేశారు. ఇంకా దానితో పాటు ఇతనికి చాలా అవార్డ్స్ వస్తున్నాయి. ఇంకా అక్కడ ఉన్న పీపుల్స్ యాంటమ్యాన్ని చాలా అంటే చాలా గుర్తుపడుతున్నారు. ఇంకా ఈ సీన్లోనే ఒక సీన్లో ఒక అంకుల్ స్పైడర్ మ్యాన్ అని పిలుస్తారు మన యాంటమ్యాన్కి. ఇంకా మన యాంటమ్యాన్ చాలా డిసప్పాయింట్ అయితే అయిపోతాడు. ఇంక ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతుంటే మీకు చెప్తున్నాను, స్పైడర్ మ్యాన్ అందరూ మర్చిపోయారు కదా అని. స్పైడర్ మ్యాన్ ని మర్చిపోలేదు, ఇక్కడ పీటర్ పార్కర్ ని మాత్రమే మర్చిపోయారు. స్పైడర్ మ్యాన్ అందరికి గుర్తున్నాడు అంతే. అండ్ ఈ ఫ్రీక్వెన్సీ సీన్లో మన యాంటమ్యాన్ ది న్యూ సూట్ని కూడా మనం చూడవచ్చు. మన యాంటమ్యాన్ అక్కడ చాలా చాలా చేంజెస్ అయితే కనబడుతున్నాయి. ఇంకా ఈ సూట్ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. అండ్ దీని తర్వాత నెక్స్ట్ సీన్లో మనకి ఒక ఇంటిని అయితే మనకి చూపిస్తారు. ఆ ఇంటిని చూసిన తర్వాత మనకి కొంచెం వెరైటీగా అయితే అనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఒక టాయ్ హౌస్. ఇంకా దీనిని పిమ్ పార్టికల్ యూస్ చేసి పెద్దగా చేసేసారు. అండ్ ఇక్కడ పిమ్ ఫ్యామిలీ మొత్తం కలిసి ఉంటున్నారు. అండ్ ఇక్కడ మనకి యాంటమ్యాన్ కూతురు అయిన క్యాసిల్ అంగి ఫస్ట్ లుక్ చూడడానికి దొరుకుతుంది. ఇంకా మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటే చెప్తున్నాను, మనం అవెంజర్స్ ఎండ్ గేమ్ లో చూసిన క్యాసిల్ ల్యాంగ్, ఇంకా ఇక్కడ చూస్తున్న క్యాసిల్ ల్యాంగ్ ని రీకాస్ట్ అయితే చేశారు. అంటే అవెంజర్స్ ఎండ్ గేమ్ లో క్యాసిల్ ల్యాంగ్ రోల్ ని ఎవరైతే ప్లే చేశారో దాన్ని ఇప్పుడు రీకాస్ట్ అయితే చేసేసారు. ఇంకా ఈ యాక్టర్ ని క్యాథరిన్ అయితే ప్లే చేస్తుంది ఈ మూవీలో. అండ్ దీని తర్వాత మనకి పిమ్ ఫ్యామిలీ మధ్యలో ఒక చిన్న డిస్కషన్ చూడడానికి దొరుకుతుంది. అండ్ ఇక్కడ మనకి ఇది తెలుస్తుంది, క్యాసిల్ ల్యాంగ్ క్వాంటమ్ రెయిలమ్ కోసం ఒక సాటిలైట్ లాంటిది ఒకటి ఇన్వెంట్ చేసింది అని. అండ్ దాన్ని యూస్ చేసుకుని క్వాంటమ్ రెయిలమ్ లో సిగ్నల్ అయితే పంపిస్తుంది. అండ్ ఇది విన్న తర్వాత జానెట్ కొంచెం భయంతో చెప్తుంది, క్వాంటమ్ రెయిలమ్ కి సిగ్నల్ పంపిస్తున్నావా, దీన్ని ఆపేసే 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 అంటుంది. కానీ అంత లోపలే మొత్తం జరిగిపోతుంది. ఇంకా ఆ క్వాంటమ్ రెయిలమ్ లోకి వీళ్ళందరూ వెళ్ళిపోతారు. అండ్ దీని తర్వాత క్వాంటమ్ రెయిలమ్ది చాలా చాలా ఎక్స్ట్రాడినరీ సీన్స్ అయితే మనం చూస్తాం. అందులో మనకి ఈ విషయం అయితే అర్థమవుతుంది, మరల్ వాళ్ళు ఫేస్ వర్లో మూవీస్ ఇలాంటి మూవీస్ తీసి వాళ్ళు విఎఫ్ఎక్స్లో మొత్తం మనీని సేవ్ చేసి ఎక్కడ ఖర్చు పెట్టారు. ఎందుకంటే మీరు కూడా ప్రాపర్ సీన్ చూడవచ్చు వాళ్ళు ఎంత బాగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మనకి 2 వామ్ హోల్స్ లాగా హోల్స్ అయితే కనబడతాయి, బహుశా దీనిని యూస్ చేసుకునే అవెంజర్స్ ఎండ్ గేమ్లో అవెంజర్స్ టైం ట్రావెల్ చేసి ఉండవచ్చు. అండ్ ఇక్కడ ఒకటి చెప్పడం మర్చిపోయాను, హోప్ హెయిర్ స్టైల్ అనేది ఇక్కడ మొత్తానికి చేంజ్ అయితే అయిపోయింది. ఇలా ప్రతి మూవీలో అయితే జరుగుతుంది, ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడవచ్చు. ఇంకా చూద్దాం హోప్ హుక్కు సంబంధించిన హెయిర్ స్టైల్ మళ్ళీ ఇంకెన్నిసార్లు మారుతుందో. ఎనీవే, క్వాంటమ్ రెయిలమ్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇంకా దీనిని యాంటమ్యాన్ మూవీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని చాలా మూవీస్ నుండే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు. ఇంకా యాంటమ్యాన్ 2 మూవీలో అయితే ఇలా చూపిస్తారు అని చాలామంది కన్ఫర్మ్ కూడా అయిపోయారు. కానీ అక్కడ మనకి చాలా అంటే చాలా అంత ఎక్స్ప్లోర్ చేసి చూపించలేదు. కానీ ఈ మూవీలో మనకి క్వాంటమ్ రెయిలమ్ని పూర్తిగా అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపించబోతున్నారు. ఎనీవే, ఇక్కడ క్వాంటమ్ రెయిలమ్ గురించి ఎవరికైతే తెలియకపోతే వాళ్ళు కొంచెం బేసిక్ నాలెడ్జ్ అయితే ఇచ్చేస్తాను. క్వాంటమ్ రెయిలమ్ యాక్చువల్గా వేరే యూనివర్స్, అది మన యూనివర్స్ అయితే కింద అయితే ఎగ్జిస్ట్ చేస్తుంది. ఇంకా అందులో టైం వేరేగా నడుస్తుంది అండ్ స్పేస్ టైం వేరేగా నడుస్తుంది అండ్ మొత్తం వేరేగా అయితే నడుస్తుంది. అండ్ దీనికి సంబంధించిన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మనకి యాంటమ్యాన్ 2 మూవీలో చూడడానికి దొరికింది. అక్కడ యాంటమ్యాన్ కేవలం 5 మినిట్స్ మాత్రమే ఉన్నాడు, కానీ అతను బయటకు వచ్చే లోపల అవెంజర్స్ ఎండ్ గేమ్లో అక్కడ 5 ఇయర్స్ అయితే అయిపోయింది. సో క్వాంటమ్ రెయిలమ్లో అండ్ మన రియల్ లైఫ్లో 2 టైమ్స్ కూడా చాలా డిఫరెంట్గా అయితే రియాక్ట్ అయితే అవుతాయి.
అండ్ ఇక్కడే మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది, దాని గురించి కొద్దిసేపటి డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ సీన్ లో జానెట్ ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఈ యూనివర్స్ యాక్చువల్ గా మన యూనివర్స్ కింద అయితే ఎగ్జిస్ట్ చేస్తుంది, ఇంకా ఇందులో టైం మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది అని. అండ్ దీని తర్వాత నెక్స్ట్ సీన్ లో మనకి కొంతమంది క్రియేటర్స్ అనేది చూపిస్తారు, ఇంకా దాంతో పాటే మన జానెట్ ఇక్కడున్న వాళ్ళ మధ్యలో కొంచెం హుడ్డీ గిడి వేసుకుని కొంచెం దొంగలా అయితే బతుకుతుంది. ఎందుకంటే మన జానెట్ అయితే ఇక్కడ చాలా అంటే చాలా సంవత్సరాలే ఉంది కాబట్టి, అంటే చాలా చాలా ఇయర్స్, సో ఆమె ఇక్కడ మొత్తం సర్వైవ్ కావడం నేర్చుకోయింది. అందుకోసమే ఒక సీన్ లో మనం ఒక క్రియేచర్ మీద ఆమె ఫ్లై అవుతున్నట్టు మనం చూడవచ్చు. అండ్ ఎనీవే ఇక్కడ మనకు ఒక సిటీ అయితే చుడ్డై దొరికింది, ఈ సిటీ యాక్చువల్ గా మరో కామిక్స్ లో ఎగ్జిస్ట్ చేస్తే క్రోమోపోలియస్. ఇక్కడ నేను ఇంత కన్ఫర్మేషన్ గా ఎలా చెప్తున్నాను అంటే ఇక్కడే క్యాంగ్ ఉంటాడు కాబట్టి. ఇంక ఇక్కడ మీకు కొంచెం మార్వల్ కామిక్ బుక్ సంబంధించిన స్టోరీని షేర్ చేసుకుంటాను. యాక్చువల్ గా ఈ క్రోమోపోలియస్ సిటీ మొత్తం క్వాంటమ్ రెయిల్మ్ లో అయితే ఎగ్జిస్ట్ చేస్తుంది, అండ్ దీనిని అండ్ ఈ సిటీ మొత్తాన్ని మన క్యాంగ్ అయితే క్రియేట్ అయితే చేశాడు. అండ్ ఈ సిటీలో టైం ఎలా ఉంటుందో తెలియదు, అండ్ స్పేస్ ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. అంటే టైం కి స్పేస్ కి ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదు, ఇది ఒకేలా అయితే ఉంటుంది. టైం మారినా సరే ఏం మారినా సరే ఎలాగైతే మనం లోకి షోలో చూసామో సేమ్ అలా అంటే చెప్పాను, దానికన్నా అడ్వాన్స్ సిటీ ఇది. ఇంకా దీనిని మన క్యాంగ్ అయితే క్రియేట్ అయితే చేసి ఉంటాడు. అండ్ ఇలాంటి సిటీని మనం యాంటీమ్యాన్ 2 మూవీలో మనం చూసాం, అక్కడ చాలా మంది దీన్ని గమనించి ఉండరు, కానీ కొంచెం మనం ఫోకస్ చేసి చూస్తే అక్కడ మనకు ఒక సిటీ అయితే చుడ్డానికి దొరుకుతుంది. ఆ సిటీ బహుశా ఈ సిటీ కావచ్చు, అందులో మన క్యాంగ్ మొత్తం రూల్ చేస్తూ ఉండవచ్చు. అండ్ దీని తర్వాత సీన్ లో మనకి కొంతమందిని అయితే మనకు చూపిస్తారు, ఏలియన్స్ ఎవరో తెలియదు కానీ కొంతమందిని అయితే మనకు చూపిస్తారు. అక్కడ వాళ్ళు చాలా చాలా వెరైటీగా అయితే ఉంటారు. ఇంకా ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతుంటే వీళ్ళు ఎవరు కావచ్చు అని, వీళ్ళు యాక్చువల్ గా క్యాంగ్ కి కాంక్రీట్ సంబంధించిన సైనికులు. నేను ఇంత కన్ఫర్మేషన్ గా ఎలా అంటున్నాను అంటే మళ్ళీ మార్వెల్ కామిక్ బుక్ సంబంధించిన స్టోరీస్ రెడీగా ఉండండి. మన మార్వెల్ కామిక్ బుక్స్ లో క్యాంగ్ ఏం చేస్తాడు అంటే తన సిటీని మొత్తాన్ని ప్రొటెక్ట్ చేయడానికి వేరే వేరే యూనివర్స్ లో బెస్ట్ వారియర్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ ఇక్కడికి పట్టుకొని వచ్చేస్తాడు, ఇంకా వాళ్ళని బానిసలు చేసేసి వాళ్ళని సైనికులుగా అయితే మార్చేస్తాడు. ఇంకా ఇక్కడ కూడా ఇలానే చేస్తూ ఉండవచ్చు, అందుకనే మనకి కొంచెం వెరైటీ వెరైటీ సంబంధించిన సైనికులు చూడడానికి దొరికారు ఇక్కడ. అండ్ ఇక్కడ వీళ్ళందరూ కలిసి యాంటీమ్యాన్ ని అండ్ వార్స్ అయితే పట్టుకున్నారు, ఇంకా వీళ్ళిద్దరూ కలిసి ఆ సిటీకి అయితే తీసుకుని వెళ్తారు ఆల్వేస్ గా. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకి ఒక డివైస్ అయితే మనకి చూపిస్తున్నారు, ఆ డివైస్ ని ఎందులో ఒక హోల్డ్ అయితే పెడుతున్నారు, ఇంకా ఆ డివైస్ అయితే యాక్టివేట్ అయితే అయిపోయింది. ఇంకా దీన్ని మనం సరిగ్గా గమనిస్తే అక్కడ ఒక బ్లూ కలర్ వేసుకున్న జాకెట్ అయితే పెడుతున్నాడు. ఇంకా మీరు ఎవరో తెలియకపోతుంటే వాళ్ళు చెప్తున్నాను, దిస్ ఈస్ క్యాంగ్ ది కాంకరర్. అండ్ ఇక్కడ అతను ఆ సిటీని మొత్తానికి పవర్ ఇవ్వడానికి అతను ఈ మిషన్ ని మొత్తాన్ని క్రియేట్ చేసి ఉండవచ్చు, అండ్ దీనికి పవర్ ఇవ్వడానికి ఆ బాల్ ని అందులో పెడుతూ ఉండవచ్చు. ఎందుకంటే మార్వెల్ కామిక్స్ లో కూడా సేమ్ ఇలానే జరుగుతుంది, మన క్యాంగ్ ది కాంకరర్ ఆ సిటీని మొత్తాన్ని రూల్ చేస్తాడు కాబట్టి ఇంకా దాన్ని పవర్ ఇవ్వడం కోసం అతను ఒక డివైస్ అయితే క్రియేట్ చేస్తాడు, ఇంకా ఆ డివైస్ తోనే అతను మొత్తానికి ఆ సిటీని మొత్తానికి పవర్స్ అయితే ఇస్తాడు. సో ఇక్కడ కూడా ఇలానే మనకి చూపించవచ్చు, ఇంకా ఆ డివైస్ ఈ డివైస్ కావచ్చు. అండ్ దీని తర్వాత మనకి ఒక సిటీని అయితే మనకి చూపిస్తారు, ఇంకా దాని చుట్టూ చాలానే రింగ్స్ అయితే ఉంటాయి. ఇంకా ఆ రింగ్స్ మీద ఉన్న స్ట్రక్చర్ ని ఇంకా లాంగ్వేజ్ చూసిన తర్వాత మనకి ఏది గుర్తుకొస్తుంది, అదే మన 10 రింగ్స్. ఇంకా 10 రింగ్స్ గురించి మనకి శాంక్చీ మూవీలో ఇదైతే ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇదైతే ఈ యూనివర్స్ సంబంధించినవి ఐటమ్స్ అయితే కావు, ఇంకా ఇందులో ఏదో ఒక సిగ్నల్ అనేవి మొత్తం ప్రొడ్యూస్ చేస్తుంది అని. సో అది ఇది ఈ సిటీకి అవుతూ ఉండవచ్చు, ఇంకా ఆ సిటీకి ఇంకా మన 10 రింగ్స్కి ఏదో ఒక కనెక్షన్ అనేది ఉండవచ్చు. అండ్ 10 రింగ్స్కి ఒకటే కాకుండా మన మిస్ మార్వెల్ సంబంధించిన బ్యాంగిల్కి కూడా ఏదో ఒక కనెక్షన్ అనేది ఉంటుంది, ఇదైతే కన్ఫర్మ్. సో మనకి యాంటీమ్యాన్ మూవీలోనే దీనికి సంబంధించిన కనెక్షన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. ఇంకా మనందరికీ తెలుసు క్యాంగ్ డైనెస్టీలో మన 10 రింగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నాయి అని. సో మనకి ఏదో ఒక కనెక్షన్ అయితే తప్పకుండా చూడడానికి దొరుకుతుంది. అండ్ దీని తర్వాత నెక్స్ట్ సీన్ లో మనకి ఒక ఆర్మీని అయితే మనకు చూపిస్తారు, ఇంక ఇక్కడ మీకు కన్ఫర్మ్ అయితే అయిపోతుంది ఈ సిటీని మొత్తాన్ని మన క్యాంగే రూల్ చేస్తున్నాడు అని. ఎందుకంటే ఆ ఆర్మీ ఫేసెస్ మీద సేమ్ టు సేమ్ క్యాంగ్ ది కాంకరర్ బ్లూ లైట్ ని మనం చూడవచ్చు. సో ఇది మొత్తం మన క్యాంగ్ ఆర్మీనే. అండ్ నెక్స్ట్ సీన్ లో మనం క్యాంగ్ ది కాంకరర్ యొక్క ఫస్ట్ లుక్ అయితే మనం చూస్తాం, అది కూడా తన కామిక్ యాక్యురేట్ లుక్ లో. నిజం చెప్పాలంటే ఈ సీన్ చూసిన తర్వాత చాలా చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నాడు అనిపించింది, కానీ ఇక్కడ కూడా చాలా చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఉన్నాయి, దీన్ని నేను ఇంకొద్ది సేపట్లో అయితే డిస్కస్ చేస్తాను. అండ్ దీని తర్వాత సీన్ లో మనం యాంటీమ్యాన్ ని మన క్యాంగ్ సంబంధించిన ఆర్మీతో ఫైట్ చేస్తున్నట్టు మనం చూస్తాం, ఇక్కడ చాలా పెద్దగా అయితే అయిపోయాడు. కానీ మన క్యాంగ్ సంబంధించిన ఆర్మీ మన యాంటీమ్యాన్ ని క్యాప్చర్ అయితే చేసేసారు, కానీ ఇక్కడ నాకు చిన్న డౌట్, అదేమిటంటే ఇక్కడ మన క్యాంగ్ మన యాంటీమ్యాన్ ని హెల్ప్ అయితే అడుగుతున్నాడు ఏదో ఒక డివైస్ కోసం, ఏదో ఒక క్రియేషన్ చేయడం కోసం. సో ఇక్కడ మన క్యాంగ్ అయితే మన
యాంట్మ్యాన్ తో మొత్తం బడాబడి చేయడం లేదు, అతను జస్ట్ మన యాంట్మ్యాన్ ది హెల్ప్ అయితే కోరుతున్నాడు. అదేమి హెల్ప్ మనకి ఈ విషయం అయితే తెలియదు. అండ్ దీని తర్వాత సీన్ లో మనం యాంట్మ్యాన్ ని చాలా అంటే చాలా అలాంటి పరిస్థితుల్లో మనం చూస్తాం. తన ముక్కులో నుంచి రక్తం కారుతూ ఉంటుంది, ఇంకా తన చుట్టుపక్కల ఉన్న మొత్తం అది క్రాక్ అవుతూ ఉంటుంది. అండ్ దీనిని యూస్ చేసిన తర్వాత మనకి ఈ విషయం అర్థమవుతుంది, మన యాంట్మ్యాన్ పరిస్థితి క్వాంటమ్ రియలంలోకి వచ్చిన తర్వాత అంతగా అయితే బాగుండదు, అతనికి చాలా అంటే చాలా పనులు జరగబోతున్నాయి అని. అండ్ ఈ సీన్ D23 ఈవెంట్ లో రిలీజ్ చేసినప్పుడు చాలా మంది అనుకున్నారు మన యాంట్మ్యాన్ చనిపోబోతున్నాడు అని. సో నేను కూడా ఇప్పుడు కూడా ఇలానే అనుకుంటున్నాను, మన యాంట్మ్యాన్ చనిపోతేనే ఈ మూవీకి కొంచెం హైప్ అని దొరుకుతుంది. ఇంకా చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ దీని తర్వాత సీన్ లో మన యాంట్మ్యాన్ ఒక ఎక్స్ట్రాడినరీ సీన్ అయితే మనం చూస్తాం. ఆ సీన్ లో మన యాంట్మ్యాన్ సంబంధించి చాలానే కనబడుతూ ఉంటాయి. ఇంకా దీనిని చూసిన తర్వాత మన డాక్టర్స్ సంబంధించిన ఇల్యూజన్ అయితే గుర్తుకు వస్తుంది. అండ్ అందులో మన యాంట్మ్యాన్ అయితే పరిగెడుతున్నాడు చాలా అంటే చాలా భయంతో. అండ్ మన యాంట్మ్యాన్ చాలా పెద్దగా అయిపోతున్నాడు అండ్ విడిగొడుతున్నాడు, ఇంకా తన హెల్మెట్ వచ్చి పడిపోతుంది. ఇంకా దీన్ని మొత్తాన్ని చూసిన తర్వాత మనకి ఇదే అర్థమవుతుంది, ఇక్కడ మన క్యాంగ్ వచ్చి మన యాంట్మ్యాన్ కి ఇల్యూజన్ చూపిస్తున్నాడు అని. కానీ నాకైతే ఇలా అనిపించడం లేదు, ఎందుకంటే మన క్యాంగ్ చాలా చాలా పవర్ఫుల్, ఇంకా అతను టైం ని మొత్తాన్ని చాలా చాలా బాగా మ్యానిపులేట్ చేయగలడు. సో ఇక్కడ యాంట్మ్యాన్ సంబంధించి ఎవరైతే కనబడుతున్నారో వాళ్ళందరూ యాంట్మ్యాన్ సంబంధించిన వేరియంట్స్ కావచ్చు. ఇంకా మన యాంట్మ్యాన్ కి మన క్యాంగ్ ఇదే చూపిస్తుండవచ్చు, నేను చాలా మందిని యాంట్మ్యాన్ ని చంపేశాను అని. ఎందుకంటే D23 రిలీజ్ అయిన ఈవెంట్ లో అయితే మన క్యాంగ్ వచ్చి మన యాంట్మ్యాన్ కి ఇదే అడుగుతారు, నువ్వు చాలా మంది యాంట్మ్యాన్స్ చంపేశాను అని. సో దానిని ఇక్కడ చూపిస్తూ ఉండవచ్చు. అండ్ నెక్స్ట్ సీన్ లో ఈ మూవీలో ఉన్న ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ మనం చూస్తాం. అందులో అయితే వాళ్ళ ముగ్గురు క్యారెక్టర్ ప్రాపర్ సూట్ లో అయితే ఉన్నారు, ఇంకా మన క్యాంగ్ ని డిఫెండ్ అయితే చేస్తున్నారు. అండ్ దీని తర్వాత నెక్స్ట్ సీన్ లో మనకి క్యాంగ్ ది ప్రాపర్ లుక్ చూడడానికి దొరుకుతుంది. అండ్ ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే వాళ్ళు క్లియర్ చేస్తున్నాను, లోకీలో కనబడింది వేరే క్యాంగ్, ఇక్కడ ఇంకా ఇక్కడ కనబడుతున్నది వేరే క్యాంగ్, ఇంకా ఇది కూడా కన్ఫర్మ్ అయిపోయింది ఇతను ఒక వారియర్ క్యాంగ్ కాబోతున్నాడు అని. అంటే చాలా చాలా డేంజరస్ క్యాంగ్ అయితే కాబోతున్నాడు. అండ్ ఇక్కడ క్యాంగ్ రోల్ ని ఎవరైతే ప్లే చేశారో అతని యాక్టింగ్ ని నిజంగా హ్యాక్స్ ఆఫ్, ఎందుకంటే క్యాంగ్ రోల్ ని ఇంత పర్ఫెక్ట్ గా ప్లే చేశారు. మీరే చూసుకోండి, లోకేషన్లో కనబడిన క్యాంగ్ వాయిస్ బిహేవియర్ మొత్తం వేరేగైతే ఉంది, అండ్ ఇక్కడ కనబడుతున్న వాయిస్ బిహేవియర్ యాటిట్యూడ్ మొత్తం వేరేగైతే ఉంది, చాలా చాలా పర్ఫెక్ట్ గా అయితే ప్లే చేశారు. అండ్ ఈ క్యాంగ్ ఒక వారియర్ క్యాంగ్ కాబోతున్నాడు కాబట్టి ఇతని దగ్గర చాలానే స్కిల్స్, ఇంకా చాలానే టెక్నాలజీ, ఇంకా చాలా చాలానే ఉన్నాయి. దానికి సంబంధించిన క్లిప్స్ అయితే మనం ఈ దీనికి సంబంధించిన ట్రైలర్ లో మనం చూసాం. అండ్ ఇక్కడ మనకి లోకేషన్లో ఏ విధంగా అయితే మనకి మ్యానిపులేట్ చేశారో సేమ్ మనకి ఇక్కడ కూడా ఆ విధంగానే మ్యానిపులేట్ చేస్తూ ఉండవచ్చు. ఇక్కడ కనబడుతున్న క్యాంగ్ అసలు ఒరిజినల్ క్యాంగ్ కాకపోయి ఉండవచ్చు, అతను వేరే క్యాంగ్ కావచ్చు, అతనికి క్యాంగ్ డ్యానేజ్ చూడడానికి దొరకవచ్చు, ఇతను కూడా ఇక్కడ చనిపోవచ్చు, అండ్ మనకి వేరే రకంగా స్టోరీ లైన్ చూడడానికి దొరకవచ్చు. చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో. క్యాంగ్ మీద అయితే నమ్మకం లేదు, క్యాంగ్ చాలానే వేరియంట్స్ ఉన్నాయి, అండ్ ఇది మల్టీవర్స్ స్టోరీ కాబట్టి వా చాలా చాలా ఎక్సైటింగ్ అయితే ఉండబోతుంది. అండ్ క్యాంగ్ అయితే చాలా చాలా డేంజరస్ పర్సన్, అతని మీద ఎవరు మొత్తం నేను ఒక వీడియో సపరేట్ వీడియో తీసుకుని వస్తాను, సరేనా గాయస్. కానీ ఇక్కడ మన క్యాంగ్ వచ్చి ఈ విషయం చెప్తాడు, నేను ఒక హైస్ట్ చేయబోతున్నాను అంటే దొంగతనం చేయబోతున్నాను, అందులో నీ హెల్ప్ కావాలి అని. అది ఏ దొంగతనమో ఇదైతే తెలియదు, కానీ లేకపోతే ఏదో ఒక డివైస్ని మొత్తాన్ని తయారు చేస్తూ ఉండవచ్చు, దానికి సంబంధించిన దొంగతనం కావచ్చు, దానికి మన యాంట్మ్యాన్ హెల్ప్ అయితే కావాలి అంటాడు. ఇంకా యాంట్మ్యాన్ తప్పకుండా ఒప్పుకోవాల్సిందే, ఎందుకంటే యాంట్మ్యాన్ కూతురు మన క్యాంగ్ దగ్గర ఉంది కాబట్టి మన యాంట్మ్యాన్ ఈ ఆఫర్ని తప్పకుండా యాక్సెప్ట్ చేస్తాడు. ఇంకా ఈ ఆఫర్లోనే ఏదో ఒకటి కావచ్చు, ఇంకా చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ ఇక్కడ మీకు ఒక బోనస్ పాయింట్, అదేమిటంటే ఈ మూవీలో మనకి మొడాక్ క్యారెక్టర్ కూడా కనబోతున్నాడు. మన క్యాంగ్ కూడా మెయిన్ విలన్ అయితే కాదు, మొడాక్ కూడా చాలా చాలా మెయిన్ విలన్ కాబోతున్నాడు. ఇంకా మనకు ఎల్లో జాకెట్ చూడడానికి దొరికాడు కదా, ఇంకా అతనే ఇక్కడ మొడాక్ అయితే మారాడు. అతను ఎలాగైతే చనిపోయాడు, అతను చనిపోలేదు, అతను ఇక్కడికైతే వచ్చేసాడు, ఇంక ఇక్కడికి వచ్చి మొడాక్ అయితే మారిపోయాడు. ఇంకా ఇక్కడతో ఈ ట్రైలర్ మొత్తం ఎండ్ అయిపోతుంది. నిజం చెప్పాలంటే మొత్తం నేను ఈ ట్రైలర్ ని మొత్తం లైట్ వెయిట్ గా ఉంటుంది అనుకున్నాను, కానీ ఈ ట్రైలర్ లో చాలా చాలా అమేజింగ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఆ డీటెయిల్స్ చూసిన తర్వాత వావ్ అనిపించింది. అండ్ ఈ ట్రైలర్ కూడా చాలా చాలా డార్క్ అయితే ఉంది, అది మనకి చాలా చాలా ఎంజాయబుల్ అయితే అనిపిస్తుంది. ఎనీవే మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో కింద కామెంట్ తప్పకుండా చేయండి. ఇంకా ఈ దీని మీద థీరీస్ అయితే నేనైతే రెడీ చేస్తాను, దగ్గర చాలానే థీరీస్ ఉన్నాయి, ఆ వీడియోస్ కోసం తప్పకుండా వెయిట్ చేయండి. ఇంకా అలాగే ఎక్కడ నుంచి మన ఛానల్ని ఫస్ట్ టైం చేయమని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన మీడియా తప్పకుండా తీసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉండే తప్పకుండా ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా గాయస్, ఇంకా కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో అంతవరకు. బాయ్. యానిమిక్ సంబంధించిన వీడియో చూడండి ఈ వీడియో చూడండి, అండ్ యాంటీమాన్ మీద ముందుగానే వీడియోస్ ఇస్తాము ఆ వీడియో చూడండి ఈ వీడియో చూడండి. సరేనా గాయస్, బాయ్.